వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిచి దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ప్రధాని మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అన్ని విషయాల్లోనూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పాలనలో కీలక పాత్రను పోషిస్తున్నానని ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు రామ్ మాధవ్. ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా మౌలిక అంశాలకు చెందిన పునాదులను బలోపేతం చేసి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తామంటున్న రామ్ మాధవ్ తో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కీలక బాధ్యతలు నివర్తించిన రామ్ మాధవ్ ఇప్పుడు బీజేపీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలనే ముగించినటువంటి అమెరికా యాత్రలో కూడా తాను ముందుగా వెళ్లి అన్ని పరిస్థితులను అక్కడ చక్కదిద్ది ఈ పర్యటన విజయవంతం ఎందుకు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ తో ఎన్టీవీ ఇంటర్వ్యూ. రామ్ మాధవ్ గారు నమస్కారం. ప్రధానంగా అమెరికా పర్యటన ముందుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు కూడా పొరుగు దేశాలందరినీ కూడా ఆహ్వానించారు. జపాను అమెరికా పర్యటనతో పాటు ఇరుగు పొరుగు దేశాలు నేపాల్ భూటాన్లు కూడా పర్యటించారు. చైనా ప్రీమియర్ కూడా భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటనల వల్ల ప్రభుత్వ పరంగా సాధించిన ఫలితాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? చూడండి, భారతదేశపు విదేశీ నీతి, విదేశీ సంబంధాల విధానాల్లో ఒక కొత్త చురుకుదనాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. స్తబ్దుగా ఉన్నటువంటి మన విదేశీ సంబంధాల శాఖ ఇప్పుడు చాలా సక్రియంగా మారి భారతదేశంలో ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ని పూర్తి చేయడంలోనూ, అదేవిధంగా అంతర్రాష్ట్రీయంగా అంతర్జాతీయంగా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తన పాత్రను పోషించడం కోసం రెండింటిలోనూ కూడా ఈ రోజున భారత ప్రభుత్వం ఒక సక్రియమైన భూమికి నిర్వహిస్తున్నది. నరేంద్ర మోడీ గారు జపాన్ వెళ్లారు, చైనా రాష్ట్రపతి భారతదేశానికి వచ్చారు. ఈ రెండు పర్యటనలోనూ కూడా భారతదేశంలో ఆర్థికంగా మన దేశాన్ని శక్తివంతం చేయడానికి అవసరమైన పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాన్ని విదేశంగా నరేంద్ర మోడీ గారు చేశారు. అదే వారు పొరుగు దేశాల పర్యటనకు వెళ్లారు, నేపాల్ వెళ్లారు, భూటాన్ వెళ్లారు. పొరుగు దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మనందరము కలిసిమెలిసి పెరగలుగుతాము, మేము మీకు అండగా ఉంటాము, మీరు మాతో కలిసి ఉండండి అనే ఒక మంచి సందేశాన్ని వారికి ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా ఒక నూతన ఉత్సాహము ఆయన నేతృత్వం పట్ల ఏర్పడింది. అదేవిధంగా అమెరికా లాంటి దేశాలు భారతదేశం చిరకాలపు మిత్ర దేశాలు, ఇవి ఎప్పటి నుంచో మనకు మంచి సంబంధాలు ఉన్న దేశాలు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాతో భారతదేశం సంబంధాల్లో ఒక మందకొడుతనం వచ్చింది. దాన్ని దూరం చేసి మళ్ళీ ఒక చక్కటి సహృద్భావ వాతావరణంలో రెండు దేశాలు కలిసిమెలిసి తమ తమ దేశాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రముఖ పాత్ర వహించాలి మనం కలిసి అనేటువంటి ఒక వాతావరణాన్ని వారు నిర్మాణం చేసి వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క వేదిక మీద నిలబడి మొత్తము ప్రపంచానికి భారతదేశపు ఒక సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి సందేశాన్ని నరేంద్ర మోడీ గారు వినిపించి వచ్చారు. ఇవాళ ప్రతి భారతీయుడు భారతదేశంలోనూ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా స్వాభిమానంతో ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకుని నేను భారతీయుణ్ణి అని చెప్పుకోగలిగిన స్థితిని వారు ప్రపంచంలో నిర్మాణం చేశారు. ఒక విధంగా భారతదేశపు విదేశ సంబంధాల విషయంలో ఒక గొప్ప మలుపు, గొప్ప విజయాన్ని వారు తీసుకొచ్చారు. దేశీయంగా పాలనా పరంగా ప్రభుత్వం స్తబ్దుగా ఉందన్నది ఒక అభిప్రాయం, అదేవిధంగా ప్రభావవంతంగా పాలన లేదన్నది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్లేషణ ఎవరో విశ్లేషకులు నాకు తెలియదు. గత మూడు నెలల్లో ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలను చేపట్టింది. అన్నిటికంటే ప్రముఖమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో డెవలప్మెంట్ ఓరియంటెడ్ విధానాలను తీసుకుని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేసేసి వాటిని అమలు చేయలేక ఐదేళ్లు గడిపేసి ప్రభుత్వాన్ని ముగించుకుని వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు ఇది. చేసేటటువంటి కార్యక్రమాల్లో స్పష్టమైన అమలు చేసే కార్యక్రమాలను తీసుకోవడము, ఉదాహరణకి ఇకనామిక్ ఇన్క్లూజివ్నెస్ కోసం జనధన్ యోజన చేపట్టారు. నెల రోజుల లోపల దాదాపు 4 కోట్లకు పైగా కుటుంబాలని బ్యాంక్ వ్యవస్థ లోపలికి తీసుకొచ్చారు. ఇప్పుడు అనేక రకాల బెనిఫిట్స్ వాళ్ళందరికీ అందబోతున్నాయి. ఇది ఒక ఆర్థిక పరంగా గొప్ప ముందడుగు దీని ద్వారా జరిగింది. అదేవిధంగా దేశపు వికాసంలో అభివృద్ధి లోపల సామాన్య ప్రజల్ని భాగస్వాములు చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నాన్ని వారు చేశారు. భారతదేశపు బేసిక్స్ని మనం కరెక్ట్ చేయాలి, భారతదేశంలో విద్యావంతులను తయారు చేయాలి, భారతదేశంలో ఆరోగ్యవంతులైనటువంటి పౌరులను తయారు చేయాలి, దానికోసం మన యొక్క శుచి శుభ్రతను సరిచేయాలి. అది కానంత వరకు ఈ దేశంలో ఇవాళ స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి, అమ్మాయిలు స్కూల్ చదువు మానేస్తుంటారు. ఎందుకు మానేస్తారు? స్కూల్లో టాయిలెట్స్ కూడా ఉండవు. టాయిలెట్స్ కడితే పిల్లలు చదువుకుంటారు, చదువుకుంటే వాళ్ళు విద్యావంతులు అవుతారు.
అదే విధంగా మన దేశపు యువతకి స్కిల్ ఇవ్వాలి కేవలం ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ ఇస్తే చాలదు స్కిల్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి అనేక భారతదేశపు బేసిక్స్ ని సెట్ చేసేటువంటి అనేక ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ద్వారా జరిగాయి మూడు నెలల కాలంలో ఈ మూడు నెలల్లో మన పొరుగునున్న రెండు దేశాలకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు భారతదేశం తన భద్రత విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కి రాదన్నట్టు పాకిస్తాన్ కి చైనాకి స్పష్టమైన సందేశాన్ని మనం ఇవ్వగలిగాం ఇది కూడా మూడు నెలల్లో జరిగింది మూడు నెలల కాలంలో ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది ఆర్థిక పరంగా డెవలప్మెంట్ ఓరియంటెడ్ అనేక పథకాలను చేపట్టడము డెవలప్మెంట్ లో సామాన్య ప్రజల భాగస్వాములను చేయడము देश भद्रत कोसम अनेक कट्टुदिट्टमैन चर्यलु अंतर्जातीयंगा भारतदेशं कीर्ति निनुडिंप चेयडमु నా ఉద్దేశంలో ఏ ప్రభుత్వం మూడు నెలల కాలంలో ఇంత విజయాన్ని సాధించలేదు ఇదే సందర్భంలో ఒక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి భాగస్వామ్య పక్షాలతో మీరు చాలా కరుకుగా వ్యవహరిస్తున్నారని ఒక అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే బీజేపీ తన బలాన్ని పెరిగిందని పెంచుకున్నదని చెప్పి ఒక అభిప్రాయంతో ఉంది కాబట్టి భాగస్వామ్య పక్షాలను నిర్లక్ష్యం చేస్తున్నది ఒక వాదన ఇంకొక వాదన ఏంటంటే భాగస్వామ్య పక్షాలు ఏదన్నా గొంతెమ్మ కోరికలు లేకపోతే న్యాయసమ్మతం కాని కోరికల వల్ల ఇలా విభేదాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా దేని కారణం ఏంటంటారు కేంద్రంలో అనేక భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నడుపుతున్నారు ఏ భాగస్వామ్య పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి విషయంలో ఈ విధమైన కంప్లైంట్ ఎప్పుడూ చేయలే అనేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రైతంగా అనేక రాష్ట్రాల్లో మనం అలయన్స్ గవర్నమెంట్స్ లో ఉన్నాము ఎక్కడా కంప్లైంట్ లేదు మహారాష్ట్రలో ఎస్ శివసేనతో అనేక సంవత్సరాలుగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక అలయన్స్ ని ఈ ఎన్నికల్లో మనం కొనసాగించలేకపోయినాం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నింటినీ నేను విశ్లేషించను కానీ అదే రాష్ట్రంలో ఇవాళ ఎన్నికల్లో మరొక మూడు పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీ అలయన్స్ తో పోటీ చేస్తున్నది అలయన్స్ ని మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేయలే హా అలయన్స్ లో ఇవాళ ఒక పెద్ద మేజర్ పార్టీ మాతో లేదు అనేక కారణాలు దానుకున్నాయి కానీ ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకుని అలయన్స్ బలంతో ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి ధీమాతో మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము అదే పరిస్థితి హర్యానాలో కూడా ఏర్పడింది ఒక జూనియర్ పార్ట్నర్ హర్యానాలో బీజేపీతో కొంతకాలంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో వారు మాతో లేరు కానీ దాని అర్థం అలయన్సెస్ నిర్లక్ష్యం చేస్తున్నామని కానీ మాకేదో బలం వచ్చేసింది కాబట్టి అలయన్స్ పట్ల తప్పుడు వ్యవహారం చేస్తున్నామని కానీ చెప్పడం ఇది పూర్తిగా తప్పు ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఎలక్షన్ అట్మాస్ఫియర్ ఆ రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన కారణంగా కొన్ని ప్రత్యేకమైన కంపల్షన్స్ కారణంగా ఒకళ్ళిద్దరు పార్ట్నర్స్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం కానీ అదే శివసేన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అనేది మనం మర్చిపోకూడదు అంటే ఇది వ్యూహం అంటారా లేకపోతే మహారాష్ట్రలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తివంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా మహారాష్ట్రలో హర్యానాలో రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే పూర్తి ధీమా విశ్వాసం మాకున్నది మహారాష్ట్రలో మరొక మూడు లోకల్ పార్టీస్తో కలిసి మేము అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము హర్యానాలో భారతీయ జనతా పార్టీ తన సొంత బలం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని డీడీలో తొలిసారిగా ప్రసారం చేయడం జరిగింది దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది కారణం ఏంటంటే చూడండి ఒకవైపు ప్రసార భారతికి పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసే ప్రబుద్ధుల అందరూ ప్రసార భారతి అంగమైన దూరదర్శన్ తనంతట తాను ఒక నిర్ణయం చేసి ఒక పాపులర్ ఈవెంట్ ప్రజాదరణ కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడి యొక్క ఒక కార్యక్రమాన్ని దానికి ఉండేటువంటి న్యూస్ వాల్యూ దానికి ఉండేటువంటి వ్యూవర్షిప్ వాల్యూని దృష్టిలో పెట్టుకుని చూపిస్తే దాన్ని పెద్ద వివాదం చేసే ప్రయత్నం చేయడము చాలా హాస్యాస్పదమైనటువంటి విషయము పది మంది రాని సభలు సోనియా గాంధీ సభలు రాహుల్ గాంధీ సభలు లైవ్ చూపించినటువంటి దూరదర్శన్ ఇది ఎవరన్నా అడిగామా అనేక ఇతర కార్యక్రమాలు దూరదర్శన్ చూపిస్తూ ఉంటుంది మోహన్ భాగవత్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆయన దేశ హితానికి సంబంధించిన కొన్ని విషయాల్ని దేశ ప్రజల ముందు పెట్టారు ఆ విషయాల్లో మీకు అబ్జెక్షన్ ఉంటే దాని మీద వివాదం దాని మీద మీ విమర్శలు చేయండి కానీ అసలు ఎందుకు చూపించామని అడగడము లక్షలాది కోట్లాది ప్రజలు ఆర్ఎస్ఎస్ లీడర్ యొక్క సందేశాన్ని వినడానికి వెయిట్ చేస్తుంటే పది పది ప్రైవేట్ ఛానల్స్ లైవ్ చూపిస్తుంటే దూరదర్శన్ ఆ ప్రక్రియలో తాను కూడా కంపీట్ చేసి మీడియా స్పేస్ని తాను కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని కాదనడము దాన్ని విమర్శించడము ఇది కేవలము రాజకీయపు దురుద్దేశంతో కూడినట్టు విమర్శలు దూరదర్శన్ చేసిన నిర్ణయంలో ఏమాత్రం తప్పలేదు మీరు సంఘ పరివారంలో చాలా కీలక బాధ్యతలు పోషించారు అధికార ప్రతినిధిగా ఉన్నారు అంతర్జాతీయ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు అటు సంఘ పరివారంలో పనిచేశారు ఇప్పుడు బీజేపీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు రెండింటి మధ్య మీకు ఏదన్నా వ్యత్యాసం కనపడిందా ఒకటి రాజకీయ పార్టీ అండి
రెండోది రాజకీయాలతో సంబంధం లేనటువంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి సంస్థ రెండింటి పనితీరు లోపల తేడా ఉంటుంది అయితే అక్కడ పని చేసినప్పుడు గాని ఇక్కడ పని చేసినప్పుడు గాని మా ముందు మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఆర్ఎస్ఎస్ లో మేము తీసుకున్న ట్రైనింగ్ ఏమంటే దేశ హితం కోసం పని చేయాలి तो राजकीय पार्टी उठे राजकीय पार्टी द्वारा देशा की उपयोगपे विधा पार्टी ने मुझे दाने आलोचे संघ में उ संघा ने मुझे आलोचा मतदे दाट प्रधानमंत्री चे व्यवहार शैली यानी आज तस्क निर्णय निलकड़ फलता अंश पे దీన్ని అంతేనంటారా ఇంకేదన్నా చెప్పగలుగుతారా నే తప్పనిసరిగా ప్రధానమంత్రి భారతదేశపు డెవలప్‌మెంట్ కోసమని పునాదులు వేస్తున్నారు పునాదులు లేకుండా భవనాలు కట్టే ప్రయత్నాన్ని పాత ప్రభుత్వాలు చేశాయి మన పునాదులు వీక్ గా ఉన్నాయి మన దగ్గర ప్రజలకి స్కిల్ డెవలప్‌మెంట్ చేయవలసిన అవసరం ఉన్నది మన ప్రజలకు ఆరోగ్యం విషయంలో జాగృత వహించవలసిన అవసరం ఉన్నది మన ప్రభుత్వ మన ప్రజలకి విద్యా అవకాశాలను పెంపొందించవలసిన అవసరం ఉన్నది ఉద్యోగ అవకాశాలను పెంపొందించవలసిన అవసరం ఉన్నది ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తీసుకున్నారు తద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రీల కోసం కాదండి మేక్ ఇన్ ఇండియా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కోసమని స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నిరుద్యోగం సమాప్తం అవుతుంది ఈ బేసిక్స్ ని మనం గనక సరి చేసినట్లయితే ఒక్కసారిగా దేశం ముందుకెళ్ళం ప్రారంభం చేస్తుంది మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకున్నటువంటి అవకాశాలు మీరు ఎలా అంచనా వేస్తున్నారు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఒక ప్రబలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగడానికే రాజకీయాల్లో ఉంటుంది చారిటీ కోసం నేను రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి తెలంగాణలో కానివండి ఆంధ్రప్రదేశ్లో కానివండి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా మన ప్రత్యామ్నాయ శక్తి అనే శబ్ద ఉపయోగం నేను ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మా కార్యకర్తలు చేస్తారు మీ బలం శక్తివంతమైన మీ భాగస్వామ్య పక్షం ఉంది కాబట్టి ఆ మాట నేను అందుకే చెప్తున్నాను ఆ రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ రెండు రాష్ట్రాల్లోనూ ఒక ప్రబలమైన రాజకీయ పార్టీగా గ్రామ గ్రామాన యూనిట్స్ కలిగి కార్యకర్తలు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మా కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళకి అదే మార్గదర్శనం అదే గైడెన్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇస్తున్నారు పార్టీని బలోపేతం చేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏ శక్తి అవుతామో ప్రత్యామ్నాయ శక్తి అవుతామో అధికార శక్తి అవుతామో ఎన్నికల సమయంలో నిర్ణయం చేస్తాం ఇప్పుడు పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడానికి రెండు రాష్ట్రాల్లోనూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే ప్రారంభమైందా పని లేకపోతే ఇంకా మొదలు పెట్టాలా ప్రారంభమైంది రెండు రాష్ట్రాల్లోనూ కూడా కార్యకర్తల ముందు పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ వరకు బలోపేతం చేయడానికి ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రోత్సహించడం జరుగుతున్నది ధన్యవాదాలు ప్రధానమంత్రికి అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కూడా అటు కుడిభుజంగా ఉంటూ కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి రామ్మాధవ్ ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని తెలియజేశారు ప్రధానమంత్రి తీసుకునే అనేక నిర్ణయాలు కూడా మౌలిక అంశాలను బలోపేతం చేయడం ద్వారా పునాదులను బలోపేతం చేయడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నది ప్రభుత్వ ఆలోచనని పార్టీ ఆలోచనని చెప్తున్నారు ప్రసాద్ ఎన్టీవీ న్యూఢిల్లీ